ఇప్పుడు మేషాది రాశుల్లో ఏడవదైనటువంటి తులారాశి యొక్క ఫలితం ఈ ప్లవనామ సంవత్సరంలో తులారాశి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు గ్రహస్థితులు ఎట్లా ఉంటాయనేది తెలుసుకుందాం మరి ఈ రాశికి కూడా నక్షత్రము రెండు మూడో పాదము నాలుగో పాదము స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అట్లాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఈ రాశివారికి వర్తిస్తాయి ఈ రాశివారికి ఈ సంవత్సరము రెండు ఆదాయమైతే వీరికి కూడా ఎనిమిది వ్యయమైంది వీరికి కూడా వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉండడానికి అవకాశము కనుక పొదుపు నియమాలు అనేటువంటివి ఎక్కువగా పెట్టుకోవాలి సిస్టమేటిక్గా లైఫ్ను ఏర్పాటు చేసుకోవడం చేత ఈ విధమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి తొలుగుతాయి ఇక రాజపూజ్య అవమానాలకు వచ్చినా కానీ వారికి ఒకటి రాజపూజ్యమైతే ఐదు అవమానమైంది ఇక్కడ కూడా ఇబ్బందులే ఉన్నాయండి కనుక వారికి ఈ విధమైనటువంటి స్థితుల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మిత భాష్యం చేయడము వీలైనంత వరకు మౌనవ్రతం అనేటువంటిది వారికి చాలా శ్రేష్టమండి ఇది మర్చిపోవద్దు మీరు కనుక ఒక వారానికి రోజైనా కానీ ఒక గంటసేపు మౌనవ్రతం మీరు ప్రాక్టీస్ చేయండి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు వీరికి తులారాశి వారికి పంచమంలో బృహస్పతి అతిచారం చేత ఉండడం చేత మంచి సత్ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి నవంబర్ తర్వాత ఈ విద్యార్థులకు ఉన్నత విద్యతో విదేశాలకు వెళ్ళేటువంటి వారికి ఉన్నత ఉద్యోగం కావాలనుకున్నటువంటి వారికి సత్ఫలితాలన్నీ కూడా నవంబర్ తర్వాత చూస్తారు అర్ధాష్టమ శని చేత అనేక విధమైనటువంటి వ్యయప్రయాసలు అనుకోనటువంటి ప్రయాణాల చేత కూడా ఇబ్బందులు అవకాశమే వీరు ప్రయాణాదులు దూర ప్రాంతాలకు యాత్రకు వెళ్లాల్సినటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు అనేక విధమైనటువంటి మహమ్మారులతో మనము ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి వీరు కూడా ఈ ఇబ్బందుల్లో చిక్కుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వారు కనుక ఆ విధమైనటువంటి యాత్రలు ప్రయాణాదులు అన్నీ కూడా వాయిదా వేసుకోవడం చాలా శ్రేష్టం వీరికి సంవత్సరాంతంలో మంచి రిజల్ట్ అనేటువంటిది ఉండి ఆశించినటువంటి ఫలితాలు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ వివాహానికి శోధన చేస్తూ ఉన్నటువంటి వారికి కూడా సంవత్సరాంతంలోనే సత్ఫలితాలు కలుగుతాయి వారికి ఫిబ్రవరిలో మార్చిలో అవకాశం ఎక్కువ సంతానం కోసం వెయిట్ చేస్తూ ఉన్నటువంటి వారికి కూడా సత్సంతానం అనేటువంటిది సంవత్సరాంతంలో కావడానికి డిసెంబర్ నుంచి మార్చి వరకు కావడానికి చాలా అవకాశం ఉండేటువంటి స్థితి ఈ యొక్క తులారాశివారు అర్ధాష్టమ శని యొక్క దోషాన్ని నివృత్తి చేసుకోవడానికి సుందరాకాండ పారాయణాదులు చేయడం చాలా మంచిది దాని ద్వారా సకల విధమైనటువంటి శుభమనేటువంటిది మీకు కలుగుతుంది లోకా సమస్త సుఖినోభవంతో ఆంజనేయస్వామి అనుగ్రహప్రాప్తి రస్తు